ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రవచనకర్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం అండి. మహాభారతం గురించి మాకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఒక్కటి నేను విన్నాను గురువు గారు, సాధారణంగా వరుణ యాగం చేస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయి, ఇవి చాలా పవిత్ర స్థలాల్లో ఆ యాగం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే భారతంలో విరాట పర్వం చదివినా కూడా వర్షాలు పడతాయట అని అన్నారు. ఇది నిజమేనా అండి? దీనికి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉన్నాయా అని అంటే, ఆయా సందర్భాల్లో కొన్ని మంచి పనులు జరిగితే అవేదో ఇన్సిడెంటల్గా ఇట్స్ ఏ కో ఇన్సిడెన్స్ అని చెప్పి కొట్టిపారేసేవాళ్ళు కొట్టిపారేయచ్చు కాక. అసలు ఇలా ఒక మంచి పని జరిగినప్పుడు ప్రకృతి ఈ విధంగా ప్రతిస్పందిస్తుంది అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక విషయం. అలా జరుగుతుందా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, అది సాధ్యమా కాదా అని చెప్పి మనం అనుకుంటే, అప్పుడు విరాట పర్వానికి వర్షానికి సంబంధం ఏంటనేది చూడొచ్చు. మనిషిని యొక్క జీవితాన్ని బట్టే ప్రకృతి యొక్క సౌభాగ్యం ఉంటుంది అనేటువంటిది మనకు ఎంతో మంది కవులు ఎన్నో సందర్భాలు, అంటే ఇది కేవలం ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయమే కాదండి. ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది చుట్టూతో మీకు ప్రకృతి? అన్ని చోట్ల ఆనందమే కనపడుతుంది కదా. అబ్బా ఆ చెట్టు ఎంత బాగుందో, ఆ పక్షి ఎంత చక్కగా పాడుతున్నదో, ఆకాశం చూడు ఎంత చక్కగా మేఘాలతో నిండి ఉందో, అబ్బా అక్కడ వర్షం చూడు ఎంత బాగా చక్కగా పడుతున్నదో, ఇలా అనుకుంటాం మనం. అలానే మీకు దుఃఖంగా ఉన్నారనుకోండి, మీరేమనుకుంటారు? ఆ చెట్టు కూడా నాతో పాటు ఏడుస్తున్నది అంటాం, అవునా కదా? లేదా పైనుంచి వర్షం పడుతూ ఉంటే నా ఏడుపు చూడలేక ప్రకృతి నాతో పాటు కన్నీళ్లు గార్చేస్తున్నది అంటాం, అవునా? కాబట్టి ఇవన్నీ కూడాను మన మనస్సులో భావాలు ఎలా ఉంటాయో ప్రకృతి కూడా ఇదే విధంగా ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎన్నో పురాణాల్లో కానీ మనకి చాలా స్పష్టంగా చెప్పబడినటువంటి విషయం ఏమిటి అని అంటే, మానవులు బాగున్నప్పుడు ప్రకృతి బాగుంటుంది. మానవులు అంటే కేవలం మనుషులనే కాదండి, జంతుజాలం అంతా, అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రాణులందరూ కూడా, అందరూ బాగున్నప్పుడు ప్రకృతి కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అని చెప్పి. అందుకనే దీనికి ఒక ఉదాహరణగా ఏం చెప్తారు అని అంటే, ఒక మంచి రాజు పరిపాలిస్తున్నాడు అనుకోండి, దేశం బాగా సౌభాగ్యంగా ఉంటుంది అన్నాడు. సౌభాగ్యం అంటే ఏంటి అర్థము? చెట్లు బాగా సమయానికి చిగురించటం, చక్కగా పూలు కాయలు కాయటము, సమయానికి పంట చేతికి రావటం, అవునా? ఇవన్నీ జరిగితే దేశం సుభిక్షంగా ఉందని కదా అంటాం మనం. కాదు, చేతికి వచ్చినటువంటి పంట ఏ వరదల పాలు అయిపోయింది, లేదా వర్షమే పడలేదు, చెట్లు చిగుర్చనే లేదు, కిలో టమోటాలు 100 రూపాయలు అయినాయి, ఏమంటామండి? ప్రకృతి ఏమిటి ఇంత ఘోరంగా ఉంది, ఎక్కడా ఒక మంచి జరగట్లేదే అని అంటాం, అవునా? మరి ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అని అంటే, మనిషి బాగున్నప్పుడు, మనిషి అంటే ఇక్కడ అర్థము ధర్మాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా సుఖమయమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే ప్రకృతి సంతోషిస్తుంది అని చెప్పి మనకు రామాయణంలో నుంచే మనకు కనపడుతుంది. దశరథులు వారు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజలందరినీ పిలిచాడు, అందరినీ కూర్చోబెట్టాడు. మన డెమోక్రసీ డెమోక్రసీ అంటామే, ఈ రోజుల్లోనే కాదు అప్పుడే ఉంది డెమోక్రసీ. ప్రజలందరినీ పిలిచి కూర్చోబెట్టి అడిగాడు ఆయన, అయ్యా నా కొడుకుని రాజుని చేయాలనుకుంటున్నాను, ఏంటి మీ అభిప్రాయం అని. ఓ, ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టేసి ఆనందపడిపోయారు. దశరథుడికి అనుమానం వచ్చిందిట, ఒరే నా కొడుకుని రాజుని చేస్తానంటే ఇంతమంది చప్పట్లు కొట్టారే, అంటే ఏంది ఉద్దేశము? ఇప్పటిదాకా నేను రాజును కదా, నా పరిపాలన బాగలేకనా వీళ్ళు చప్పట్లు కొడుతున్నాడు అని చెప్పి ఆయన మనసులో అనుకున్నాడు. తమాషాగా చెప్తూ అంటే, అది కూడా అడిగాట ప్రజల్ని. అడిగితే, కాదయ్యా, రాముడిలో ఎన్నో అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి, అటువంటి గుణాలు కలిగినటువంటి వాడు గనక రాజు అయితే మేమందరం ఆనందంగా ఉంటామనేటువంటి ఉద్దేశము అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పారు. సరే, ఈ విషయం అక్కడ పెడితే, ఎప్పుడైతే ఈయన ఇలాగ డిక్లేర్ చేశాడో వెంబటే వాల్మీకి మహర్షి అంటాడు, ఈ చైత్రమాసం వచ్చేసిందట, అయం పుష్పిత కాననహ అంటాడు ఆయన.
అక్కడ చెట్లన్నీ కూడాను చక్కగా పుష్పించేయట, అంటే తమ ఆనందం, చెట్లు పుష్పించడం అంటే దాని ఆనందాన్ని వెలిపుస్తున్నట్టు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆనందాన్ని వెలిపుచ్చుతున్నట్టుగా అప్పటికప్పుడే చైత్రమాసం వచ్చేసింది. దానంతటా అదే వచ్చేసిందా, లేకపోతే ఆ టైంలో ఈయన డిక్లేర్ చేశాడా అని మీరంటే, ఈయన డిక్లేర్ చేసిన టైంకి చైత్రమాసం అయి ఉండొచ్చుగా, అవునా కాదు. కాబట్టి ఏదైనా జరిగి ఉండొచ్చు. మొత్తానికి జరిగింది ఏమిటి అంటే చెట్లన్నీ పుష్పం. అదేవిధంగా ఎప్పుడైతే రాములు వారు అరణ్యవాసానికి వెళ్తున్నారో ఆ పక్క నుండేటువంటి చెట్లన్నీ కూడాను రోదిస్తూ నిలబడి ఉన్నాయి అని చెప్పి భారత మనకి రామాయణంలో వర్ణన కనపడుతుంది. అంటే ఈ ప్రాణి యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా ప్రకృతి కూడా భావిస్తూ ఉంటుంది. అందుకే ప్రకృతిని మన తల్లి తల్లి అని చెప్పి అంటూ ఉంటాం. ఎందుకు అనంటే మనలో ఉండేటువంటి భావాలని తన భావాలుగా భావిస్తుంది కనుక. అలాగా విరాట పర్వానికి ప్రకృతికి ఏంటండి సంబంధము అనంటే, విరాట పర్వంలో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఒక సందర్భంలో, ఇక్కడ ధర్మానికి జయం అనేటువంటిది ప్రారంభం అవుతున్నది. ఎప్పుడైతే ధర్మానికి జయం కలుగుతుందో ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళందరూ ఆనందంగా ఉంటారో ఈ ఆనందంతో ప్రకృతి పులకరిస్తుంది. ఎప్పుడైతే ప్రకృతి పులకరిస్తుందో అప్పుడు వర్షం పడటంలో పెద్ద విశేషమేమీ లేదు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక వరుణ యాగం చేస్తే వర్షం పడుతుంది అంటానికి ఏంది గ్యారంటీ అంటే, దీనికి ఒక సైన్స్ ఉంది మన వెనకాల. మరి మీరు ఆ యజ్ఞంలో వేసేటువంటి ఆ నెయ్యి కానింటి దాని ద్వారా ఓ చక్కటి మీకు ఆ ధూమం అనేటువంటిది పైకి రావటం, దానితోటి మేఘాలు అనేటువంటివి తయారవటం, ఆ మేఘాలని తాకటం వల్ల మీకు చక్కని వర్షం కురవటం అనేటువంటిది చక్కగా జరుగుతుంది. దానికోసమని మన ఋషులు ఒక యాగం అనేటువంటిది సంకల్పం చేశారు, దాన్ని జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ధర్మాన్ని పాటించడం. అలానే భూలోకంలో కూడాను ధర్మాన్ని పాటించే వాళ్ళు బాగున్నప్పుడు వర్షాలు చక్కగా పడతాయి అని చెప్పి అన్నారు. దీనికి ముగ్గురు ప్రధానమైన కారకులు చెప్పారండి. ఎలాగు అనంటే, ఒకటి విశ్వశ్రేయస్సు కోరేటువంటి బ్రాహ్మణుడు, రెండు రాజ్యశ్రేయస్సు కోరేటువంటి రాజు, మూడు గృహశ్రేయస్సు కోరేటువంటి స్త్రీ. ఈ ముగ్గురు బాగుంటే మూడు వర్షాలు పడతాయట నెలకి. అంటే ఒక సుభిక్షమైన రాజ్యానికి ఉదాహరణ ఏం చెప్పారంటే, 9 రోజులు ఎండట, 10వ రోజు వర్షంట, మళ్ళీ 9 రోజులు ఎండ, 10వ రోజు వర్షం. అలాగే 9 × 3 = 27 ఎండ, 3 రోజులు వర్షం. అన్ని వర్షాలు కలిపి ఒక రోజు పడితే ఏమవుతుంది, హైదరాబాద్ అవుతుంది, అవునా కదా. ఎక్కడికక్కడ వర్షం నీళ్ళు అన్ని వచ్చేసి అన్ని కొట్టుకొని పోయి జనాలు రోడ్డు మీద తిరగడానికి వీలు లేకుండా ఆ నల్లాలన్నీ నిండి పొంగిపోయి అంత రోడ్డు మీద పడిపోయి గొడవ గొడవ అవుతుంది. కాబట్టి వర్షం ఒకేసారి పెడితే లాభం లే మనకి, మధ్య మధ్యలో విడతలు విడతలుగా వర్షం పెడితేనే మనకు ఆనందం. అన్ని పొలాలన్నీ పాడైపోతాయి కదండి ఒకేసారి ఇంత వర్షం పెడితే కదా, అతివృష్టి వల్ల. అందుకోసమే నేను చెప్పి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే, ఒక ప్రాపర్గా వాటన్నిటిని డివైడ్ చేయాలి, అప్పుడు సుభిక్షంగా ఉంటుంది. అలాగా ఆ వర్షాలు పడాలంటే ముగ్గురు ప్రధానమైన కారణాలు. విశ్వశ్రేయస్సు కోరేటువంటి వాడు బ్రాహ్మణ, అంటే వసుదైక కుటుంబకం అనేటువంటి సర్వే జనా సుఖినో భవంత్ అని కోరుకునేటువంటి వాడు బ్రాహ్మణ. ఎందుకంటే బ్రాహ్మడు అంటే మీరేదో మళ్ళీ కులానికి ఆపాదించుకోవద్దండి దయచేసి, ఎందుకంటే ఈ రోజుల్లో కులం పేరు చెప్తే ఓ గొడవలు ఎక్కువైపోతుంది. ఇక్కడ బ్రాహ్మడు అనేటువంటిది కులానికి సంబంధించినటువంటి విషయం కాదు, బ్రహ్మవేత్త అయినటువంటి వాడు బ్రాహ్మణుడు అని పెద్దలు చెప్పినటువంటి మాట. అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటిది నిజమైనటువంటి జ్ఞానం. వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి, చెయ్యాల్సిన పని ఏమిటి అంటే, తాము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని సమాజం యొక్క హితానికి ఉపయోగించాలి. అలా చేసేటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీకు ఒక వర్షం పడుతుంది అన్నాడు. రెండో వర్షము రాజ్యశ్రేయస్సు. రాజుగారు ఏం కోరుకుంటారు, నా దేశం బాగుంటే చాలనుకుంటాడు, పక్క దేశం గురించి ఆయనకు అక్కర్లా. బ్రాహ్మడు అలా కాదు, మొత్తం ప్రపంచం బాగుండాలనుకుంటాడు. రాజుగారు నా దేశం బాగుంటే చాలు, కొంతవరకు సీమితమైన పరిమితమైన ఇది, తన రాజ్యం వరకు అందరూ బాగుండాలనుకుంటాడు. ఇల్లాలేం కోరుకుంటుంది, పక్కింటి వెళ్ళటపోతే నాకెందుకు, నా ఇంట్లో వాళ్ళందరూ బాగుంటే చాలు అనుకుంటాడు. ఆమె తన ఒక్కటే కోరుకోదు కదండి, ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండేటువంటి స్త్రీ వాళ్ళెవరో తన అమ్మ నాన్నో తన అక్క చెల్లెలు తన కుటుంబము ఎవరైతే ఉన్నారో, తన భర్త తన పిల్లలు
వీళ్ళందరూ కూడా బాగుండాలి అని చెప్పి అనుకుంటుంది. మంచి ఆమె అయితే అత్తమామలు కూడా బాగుండాలని కోరుకుంటుంది, అవునా కదా? సరేనండి, కానీ కొద్దిగా ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా. కాబట్టి అందరూ కూడా బాగుండాలి అంటే తన ఇంటి వరకు, తన కుటుంబం వరకు బాగుండాలి. కాబట్టి గృహశ్రేయస్సు కోరేటువంటి స్త్రీలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక వర్షం పడుతుంది అన్నాడు. రాజు స్త్రీ వీళ్ళ ముగ్గురి వల్లనే దేశం సుభిక్షంగా ఉంటుంది. మగవాడికి విలువ లేదండి, అదేం లేదే. బ్రాహ్మణులు భలేవాళ్లే, వేదాలు రాసినటువంటి వాళ్ళు గార్గి మైత్రేయి వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళే ఉన్నారు. అక్కడ కూడా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు ఎంతమంది లేరండి? రాణి రుద్రం లేదు, మీకు మన మీ కాకతీయ రాణి గారు లేరా? వీరందరూ కూడా రుద్రమదేవి గారు కానీ, ఝాన్సీ రాణి కానివ్వండి, రాణి పద్మావతి కానివ్వండి, వీళ్ళందరూ కూడా రాణులు కాదు మరి, అందరూ ఉన్నారు. కాబట్టి అలా ఏం లేదు, అంటే ఏదో తమాషాకి చెప్పానులేండి, కానీ దాని గురించి కాదు. అంటే వీళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు కాబట్టి దీనితోటి మనకి సరే పోని దాన్ని పక్కన పెడదాం. విరాట పర్వం అనేటువంటిది ఒక నవరసాలతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్వం. అది విరాట పర్వంలో అన్నీ దొరుకుతాయి మీకు, శాంతం కానివ్వండి, రౌద్రం కానివ్వండి, ఆనందం కానివ్వండి, ఏమండి దుఃఖం కానివ్వండి, ప్రతి రసము కూడా మీకు దానిలో కలుగుతుంది. కాబట్టి ఇది ఒక నవరస వర్షిణి దీన్ని అని పేరు పెట్టారు. అన్ని రకాలైనటువంటి రసాలని మనకు అందించగలిగినటువంటి అద్భుతమైన పర్వం కనుక చదివేటువంటి పాఠకుడు ఆనందపడిపోతాడు విరాట పర్వం చదివితే. అందుకని ముందు విరాట పర్వంతో మొదలెట్టండి అన్నాడు. ఆది పర్వం ఏదో అలా సాగుతూ పోతుందండి, మామూలుగా కథ చెప్పుకుంటూ పోతారు. మన కథలో కాస్త ఎత్తు పిల్లలు ఉండాలి కదా, అవునా కదా, ట్విస్టులు ఉండాలి కదా, మంచి క్లైమాక్స్ ఉండాలి కదా, అద్భుతమైన క్లైమాక్స్ ఉంటుంది విరాట పర్వానికి. మధ్యలో ఎత్తు పిల్లలు ఉంటాయి, రకరకాలైనటువంటి విషయాలు. కాబట్టి విరాట పర్వం అనేటువంటిది మీకు ఒక నవరస వర్షిణి కనుక అలాంటి విరాట పర్వం చదివితే బయట సృష్టికి వర్షం పడుతుంది, నీ మనస్సుకి వర్షం కురుస్తుంది, నువ్వు ఆనందంగా ఉంటావు అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ మాట చెప్పారు. తరువాత ఈ సాంప్రదాయం ఏదైతే ఉన్నదో ఈ సాంప్రదాయం ప్రకారము చాలా సందర్భాల్లో మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానివ్వండి, లేదా వాళ్ళు పోయినసారి కరోనా టైంలో అలాంటి టైంలో కూడాను ప్రత్యేకంగా విరాట పర్వం యొక్క పారాయణ ఇవన్నీ చేయించటము, తర్వాత ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ప్రతి చోట కూడాను ప్రతి జిల్లాలో విరాట పర్వం యొక్క ప్రవచనాలు ఏర్పాటు చేయటము, అలానే మిగిలినటువంటి ఎన్నో ధార్మిక సంస్థలు చాలా మంది ఏర్పాటు చేయిస్తారు. ఆ సందర్భంలో వర్షాలు పడటం అనేటువంటిది కూడా చాలా సార్లు జరిగింది. అంటే దీనికి దానికి కరెక్ట్గా సైంటిఫిక్గా మాకు ఉందా అండి అని అంటే, సైంటిఫిక్గా మనకి ఆ సమయంలో మనకి దొరికిందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టినా చాలా మన యొక్క నమ్మకం ఏదైతే ఉందో ఈ నమ్మకం ప్రకారం చాలా సందర్భాల్లో ఇలా జరిగినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కనుక ఒకవేళ లేదు అనుకున్నా కూడా మీ మనస్సుకు అనేటువంటి దానికి చక్కటి వర్షం అక్కడ పొరవటానికి ఆస్కారం ఉంది కనుక, కాబట్టి ఆ రకంగా అయినా విరాట పర్వాన్ని ఎలాగైనా చదవండి అని చెప్పటం అక్కడ ఉద్దేశం. నమస్కారం అండి.